మూడేళ్లలో సీఎస్సీ ఎంఏలో వరుసగా 7 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన విద్యా సంస్థ మాస్టర్ మైండ్. హై నే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు ఘట్టమయ్యనే కృష్ణ గారి పుట్టినరోజండి. అయితే విజయనగరం ఎన్సీఎస్ థియేటర్ లో కృష్ణ గారి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఫ్యాన్స్ అయితే కోలాహలంగా కేక్ కట్ చేసేందుకు కూడా సిద్ధపడిపోయారు. అండ్ వాళ్ళ కృష్ణ గారి మీద అభిమానాన్ని కూడా చాటేందుకు మేము మాట్లాడదామంటే కూడా సిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్స్ కృష్ణ గారికి అసలు ఎందుకు అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేదో, కృష్ణ గారిని ఎందుకు ఇంతలా అభిమానించేవారో ఫ్యాన్స్ అడిగి తెలుసుకుందాం పదండి. సూపర్ స్టార్ పద్మభూషణ్ ఘట్టమనేని కృష్ణ గారు జన్మదిన వేడుకలకు అభిమానులందరూ కూడా హాజరయ్యారు. అయితే కృష్ణ గారు వినోద రంగానికి సంబంధించి ఎనలేని సేవలను అందించారు, అది అందరికీ తెలిసిందే. అయితే ఆయనతో ఉన్న అనుబంధాన్ని కానీ, ఆయన ఉన్న ఫ్రెండ్షిప్ కానీ, కొంతమంది అయితే చాలామంది ఆయన సినిమాలను చూసి పిచ్చెత్తిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, సార్ కృష్ణ గారి హ్యాపీ బర్త్డేని ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు? మేము ఎప్పుడు ఆయన బతికినంతకాలం చేసాము, ప్రతి ఏడా అలాగే చేసేవాళ్ళమే. ఆయన చనిపోయిన తర్వాత కూడా చేస్తున్నాం. మాకు నాకు మట్టుకు మా అందరికీ మేము 1968లో ఫ్యాన్స్ పెట్టాం, నేను లక్ష్మణరావు, మేమందరం సీనియర్ అబ్బాయిలుగా 68లో ఫ్యాన్స్ పెట్టి ఇంతవరకు అబ్బాయిలుగా ఉన్నాము. ఆయన తర్వాత ఈ మోసగాడు మట్టుకు 27/8/1973 సినిమా వచ్చింది. దీనికి ఆపోజిషన్గా మాకు ఎన్టీ రామారావు గారి రైతు బిడ్డ వచ్చింది. దాన్ని బట్టి మా సినిమా సక్సెస్ అయింది. దాన్ని బట్టి మేము కృష్ణ గారు దాదాపు 350 సినిమాలు దాటి నటించారు. ఇందులో బాగా మీరు ఈ సినిమా అబ్బా ఇందులో కృష్ణ గారు చూసినట్టు ఇందులోనే చూడలేదని బాగా ఆకర్షితులైన సినిమా ఏది? కృష్ణ గారు అలాంటివి చాలా సినిమాలు ఉన్నాయండి. అవి చెప్పాలంటే చాలా నెంబర్ ఆఫ్ సినిమాలు ఉన్నాయి కృష్ణ గారు మాత్రం అంటే. అందులో నెంబర్ వన్ సినిమా మోసగాళ్ళకి మోసగాడు అండి. ఈ సినిమా అప్పట్లో రాజస్థాన్లో కూడా సినిమా తీసారు, మొట్టమొదటి సినిమా అండి. మన ఇండియాలో మాత్రం మొట్టమొదటి కౌబోయ్ సినిమా ఏంటంటే మోసగాళ్ళకి మోసగాడు కృష్ణ గారు తీశారండి, రాజస్థాన్ తారాడలో అండి. అప్పటి సినిమా 72లో సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు 52 సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తున్నారండి. ప్రత్యేక సోలు వేసి కృష్ణ గారి జయంతి సందర్భంగా మేము 31 ఈ సినిమా రిలీజ్ అన్ని సెంటర్లో మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం కూడా సినిమా కూడా రిలీజ్ చేస్తున్నారండి. పుట్టినరోజు కానుక ఈరోజు అభిమానుల కోరిక మీదకి, కృష్ణ గారి అభిమానుల కోరిక మీదకే ఈ సినిమా మాత్రం ఈరోజు వేస్తున్నారండి. అందరి అభిమానులు కోరుకు కదకే మొత్తం రాష్ట్రం మొత్తం అంతా కలిపి. కృష్ణ గారిలో బాగా నచ్చింది ఏంటి, ఆయన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అంటే, ఈ సినిమా ఇంకా ఇతను తప్పితే ఎవరూ తీయలేరు అనేసి అని ఏదైనా మూవీ అనిపించిందా మీకు? చాలా సినిమా అసలు కృష్ణ గారి గురించి చెప్పాలంటే, అసలు కృష్ణ గారు లేకుండా అసలు సినిమా ఇండస్ట్రీ లేదు. అందరూ నటులు వస్తుంటారు వెళ్తుంటారు, నటిస్తూ ఎంతో మెప్పు పొందారేమో కానీ వీరు నటిస్తూ మెప్పు పొందుతూ ఇండస్ట్రీని నిలబెట్టే వ్యక్తినా. అన్ని టెక్నాలజీస్ని ఈయన ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడులోనే. సినిమాస్కోప్ కానీ, కలర్ కానీ, స్టీరియోఫోనిక్ సౌండ్స్ కానీ, అలాగే పబ్లిసిటీలో కూడా 6 షీట్లని, 12 షీట్లని, 24 షీట్లని కూడా వీరే అన్ని తీసుకొచ్చారు. అసలు ఏ టెక్నాలజీ వచ్చినా కూడా ఫస్ట్ వీరే ఇంట్రడ్యూస్ చేసేవారు. అలా ఇండస్ట్రీని కాపాడుతూ నా సంవత్సరానికి 18 సినిమాలు చేసే హీరో ప్రపంచంలోనే ఎక్కడ లేరు. అంత అలాంటి హీరో కష్టపడి డే అండ్ నైట్ 24 అవర్స్ వర్క్ చేస్తూ కూడా అలాగే సంవత్సరానికి 18 సినిమాలు తీయడం అంటే మాటలు కాదు. అది ఇండస్ట్రీని ఆ రకంగా కాపాడుతూ ఎంతమందో ఇండస్ట్రీలో బతుకుతూ ఫ్యాన్స్ని కానీ అభిమాని కానీ ఎంతో ఉత్తేజపరుస్తూ రకరకాల సినిమాలు చేస్తూ ఎవరు ఉంటే మోసగాళ్ళకు మోసగాడు మూవీ మాత్రమే ఈరోజు వేయడానికి గల కారణం ఏంటి ఆయన పుట్టినరోజు సందర్భంగా? ఫస్ట్ కౌబాయ్ ఇన్ ద ఇండియా, అసలు ఇండియాలోనే ఫస్ట్ కౌబాయ్ మూవీ. ఇప్పటివరకు తీయలేదు ఎవరు, హిందీలో కూడా తీయలేదు ఎవరు. వీరే ఫస్ట్ తీసి ఆల్ ఓవర్ వరల్డ్ రిలీజ్ చేశారు అప్పుడులోనే. 60 కంట్రీస్లో రిలీజ్ చేయడం, ప్యాన్ వరల్డ్ మూవీ అనేది ఫస్ట్ ఈ సినిమాతో స్టార్ట్ అయింది. హిందీలో కూడా ఎవరు స్టార్ట్ చేయలేదు. వీరు చూసి చాలామంది కౌబాయ్ సినిమాస్ తీశారు కానీ ఒకటి కూడా సక్సెస్ అవ్వలేదు. ఇదే ఒక ఆనిమత్యంగా మిగిలిపోయింది, అందుకనే ఇది సెలెక్ట్ చేసుకున్నారు. సార్ కృష్ణ గారి సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ డే అసలు అంటే చెప్పలేని జనాలు, ఇసుకేస్తే ఇసుక రాలంత జనాలు కూడా అప్పుడు క్యూలో ఉండుంటారు కదా, ఆ టైంలో మీకు టికెట్స్ ఎలా దొరికేవి? మేము ఆ టైంలో ప్రయత్నం చేసేవాళ్ళమే, వాళ్ళు అలాగే ఇచ్చేవారు. బాధపడకన్నా మా అందరినీ సాటిస్ఫై చేయడానికి ఇచ్చేవారు టికెట్లు. సినిమా ఎన్నిసార్లు చూసుంటారు మీరు? 4 సార్లు ప్రతి చూసింది. బాగా నచ్చిన సినిమా ఏంటి కృష్ణ గారు? నాకు బాగా నచ్చింది చాలా ఉన్నాయండి కృష్ణదే, అందులో ఇదొకటి. సార్ కృష్ణ గారు నటించిన మూవీలోని అంటే ఏ మూవీ బాగా ఇష్టం, కృష్ణ గారు పక్కన సరైన జోడీ ఎవరని అనుకుంటారు? యాక్చువల్ నా పేరు సతీష్ కొత్తల్ సార్. ఈరోజు ఈ సినిమా కొత్త అంగులతో ఇక్కడ రిలీజ్ అవుతుందంటే మేము కొత్తల్స్ నుంచి ఒక 7 మెంబర్స్ కలిసి వచ్చాము ఇక్కడికి.
యాక్చువల్లీ నా చైల్డ్హుడ్ లో ఫస్ట్ మూవీ ఈ సినిమా చూసి నేను కృష్ణ గారి ఫ్యాన్ అయ్యాను. ఆయన సినిమాలు ప్రత్యేకించి ఏది బాగుంది అని చెప్పే కంటే ప్రతి సినిమా కూడా ఆనిపుచ్చుమే. అందులోని మోసగాళ్ళ మోసగాడు ఎవరొచ్చు, గోడచార్ 116 అవ్వచ్చు, అల్లూరి సీతారామరాజు సింహాసనం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమా కూడా చాలా గొప్ప సినిమాయే. అయితే మీరు అన్న హీరోయిన్గా ఎవరు బాగుంటారు అంటే మనకు రెండు కళ్ళు అన్నట్టు కృష్ణ గారు కూడా శ్రీదేవి జయప్రద వాళ్ళిద్దరూ మంచి సినీ ఫీల్డ్లో వెండి తెరకి ఆయనకి సరైన జోడి. ఈరోజు ఇక్కడ ఈ పండగ వాతావరణంలో నేను కూడా పాలు పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే రమణరాజు గారు ఈరోజు ఇక్కడికి నన్ను పిలిపించారు, నేను ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చాను. ఇలాగ మీ అందరితో పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కృష్ణ గారి వీరభిమానులు అంటే కృష్ణ గారు స్వర్గస్థులు అయినప్పుడు కూడా కృష్ణ గారి పార్థివ దేహం దహనం అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి అసలు అంటే ఆ జ్ఞాపకాలను చెప్తుంటే అసలు మనసు చలించిపోతుంది. సార్ చెప్పండి సార్, కృష్ణ గారితో మీకున్న అనుబంధం. అలాగా మనం కాస్టానికి వెళ్ళి అలాగ ఉండిపోయినా కాలుస్తుంటుగా ఆ మానవాడు అల్లూరు సీతారామరాజు ఈ రోజు లేకపోతే మాకు ఎంతో బాధగా ఉంది. ఆ మహన్ బట్టి డేరింగ్ అండ్ డాసింగ్ కలర్ తెచ్చాడు, స్కోప్ తెచ్చాడు, అందరినీ తీసుకొచ్చాడు, అభిమానులు అందరినీ. ఈరోజు అందరూ మా సినిమా యాక్టర్లు మొత్తం అందరికైనా ఒక్కొక్క నిర్మాత కూడా అతను పిలిచి అడిగితే ఎందరో ఇవ్వాలి డబ్బులు. అప్పుడు కూడా ఒక్క నిర్మాత కూడా వాళ్ళు యాక్ట్ చేసి ఇలాగ వెళ్ళిపోయి వచ్చేసాడు అంతే సినిమాకి మొత్తం. అలా డేరింగ్ అండ్ డాసింగ్ ఆ రోజుల్లో మోసగాళ్ళు మోసగాళ్ళు చిత్రానికి వాటర్లు ఎడారిలో హెలికాప్టర్ మీద వాటర్ సప్లై చేసి సినిమా షూటింగ్ చేశారు. హెలికాప్టర్ మీద వాటర్ సప్లై చేసి ఎడారిలో వాటర్ దొరకదు, ఆ వాటర్ దొరకడం టైంలోనే కృష్ణ గారు వెళ్ళి అప్పటికప్పటికి అక్కడికి వెళ్ళి వాటర్ సప్లై చేయించారు. ఆ వాటర్ సప్లై చేయను అలాంటి అల్లూరు సీతారామను చచ్చిపోవడం ఎన్నో జనాలు 1000 మంది వచ్చారు, సినీ నాయకులు వచ్చారు, అందరూ వచ్చారు. ఓకే, జగన్ వచ్చాడు, నేను 10-15 సార్లు వెళ్ళానమ్మా చూడడానికి. వెళ్ళారు అమ్మా కృష్ణ గారు చూడడానికి, కృష్ణ గారు కలిశాను, మాట్లాడాను చాలా చాలా. అలా రమేష్ బాబుతో మహేష్ బాబు హీరో రాకముందు మహేష్ బాబుతో కూడా టచ్ అయ్యాను. మహేష్ బాబు కూడా రాజకుమార్ సినిమాకి రాఘవంతరావు డైరెక్షన్లో వస్తున్నాడు అని ఉన్నాడు, అది కూడా మనం కలిసి టచ్ చేసాం, అతని మాట్లాడాను. సార్ కృష్ణ గారు వీరబ్బాని పోలికలు కూడా కొంచెం కృష్ణ గారి లాగే అందగాళ్ళనే ఉన్నారు. సార్ కృష్ణ గారు అప్పట్లో అందంగా ఒక అమ్మాయిలు ఉర్రూత లేగించారు అంటే అందం కూడా చూపు తిప్పుకోలేని విధంగా ఉండేది. ఆయన్ని ఏ విధంగా ఫాలో అయ్యేవారు మీరు ఆయనలా ఉండాలని? ఆయనలా ఉండాలంటే ఆయన మంచితనమే ఆయన అందం అలా కాపాడుతుంది. దేనికి గుంగుపోడైనా సినిమా బాగున్నా బాగోలేకపోయినా ఒకలాగా ఉంటాడు. నిర్మాతల పాలిట కల్పదరువు అయినా నిర్మాతల దేవుడు అయినా సినీ ఫీల్డ్ కూడా కార్మికులు తెగించి అందరికీ దేవుడు అయినా ఆయన ఏ రోజు వ్యాపారంగా కాకుండా 100 మంది బతకాలని 3 షిఫ్ట్లు చేసేవాడు ఆయన. 7 to 2, 1 to 9, 9 to 1 కూడా రాత్రి 3 షిఫ్ట్ చేసేవాడు. ఇయర్కి 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి అప్పట్లో కూడా 18, 16. ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆయనకు ఆఫర్ లేకపోతే 4-5 సినిమాలు ఉంటాయి, నా సినిమాలు పాడుకుంటే చాలని అభయించినాడు ఆయన. అలాంటిది ఆయన హీరోయిన్లు అంటారా జయప్రద శ్రీదేవి వాళ్ళు కాల్ షీట్ లేకపోయినా కృష్ణ గారి సినిమా అంటే పరిగెత్తుకుని వచ్చేవారు వాళ్ళు. సినీ హిందీ ఫీల్డ్ కూడా పరిచయం చేసింది ఆయనే. 363 సినిమాలు తీసాడు ఆయన, 363 సినిమాలు. అందులో ఏది బాగుందంటే అన్నీ ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క వర్గంగా అన్నీ చేసుకుంటే ఏం చేసినా చారిత్రాత్మకంగా చేశాడు ఆయన. అంటే కృష్ణ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ డే టికెట్ల కోసం మీరు ఎంత ఇబ్బంది పడేవారు? మేము చాలా ఇబ్బంది పడేమా, కాకినాడ వెళ్ళేవాడిని నేను, నాది ఈస్ట్ గోదావరి. మేము చదువుకున్న టైంలో ఓపెనింగ్ కాకినాడ వెళ్ళాం. రాత్రి సెకండ్ షో సినిమా చూసి అక్కడ ఉండిపోయేవాళ్ళం. ఇలాగ రాత్రి సెకండ్ షో సినిమా చూసి ఆ టికెట్ల దగ్గర బుకింగ్ దగ్గర రాత్రి ఎవరాలి అక్కడ ఉండిపోయేవాళ్ళం. 3 ఇంటికి అయిపోయింది 2 ఇంటికో. మళ్ళా తెల్లవారుజామున ఇచ్చిన టికెట్కి ఆ షోకి మేము నిలబడేవాళ్ళం అన్నమాట, అదే కంటిన్యూ ఉండిపోయేవాళ్ళం. మేము 20 కిలోమీటర్ దూరం నుంచి సిటీకి వచ్చేవాళ్ళం అప్పుడు కాకినాడ. ఎప్పుడైనా కలిసారా మీ ఇన్ని సంవత్సరాల అనుభవం? నేను షూటింగ్ చూశాను వైజాగ్లో, నేనంటే నేనే అని. చూడగానే ఎలా అనిపించింది కృష్ణ గారిని చూడగానే? ఇంకా మైమర్చిపోతాం అది, అది అంత ఏం లేదు. పెళ్ళికి ఓ స్కోప్ అవని ఓ కలర్ అవని ఏదైనా తన వంతు ఏం చేయాలని చేశారు. అలాంటి హీరో ఇరు వరకు కూడా లేడు. మనం సినీ పెళ్ళికి ఏం చేద్దాం అన్నవాడు ఎవడు లేడు. మనం 1 కోట్లు తీసుకుంటున్నాము, నేను 1 కోట్లు తీసుకుంటున్నాను, నేను ఎక్కడ ఉన్నాను ఇదే తప్ప ఆ సినిమా ఏమైపోతే ఆ నిర్మాత ఏమైపోతే వాడికి అనవసరం. ఇప్పుడున్న హీరోలు అయితే ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కానీ అలాంటి మంచి మనిషి సినీ ఫీల్డ్లో ఎక్కడ ఉండడు. మహానుభావుడు ఆడిప్పుడే కదా ఎప్పుడు అలా ఉండిపోతాడే.
అమ్ము సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ అసలు ఎంత బాగా చెప్తున్నారు కదా ఆయన గురించి అండ్ ఆయన మరణించిన తర్వాత ఆయన తలుచుకుంటూ అనేక మంది కూడా చాలా బాధపడుతున్న తీరు చెప్తుంటే అసలు చాలా బాధ అనిపిస్తుంది అయితే ఈ రోజు ఆయన జన్మదినం కాబట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్సీఎస్ థియేటర్లో మోసగాళ్ళకు మోసగాడు సినిమాని అందరూ ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పిస్తూ కృష్ణ గారి యొక్క ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఇదండి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాసరావు పద్మ సుమన్ టీవీ విజయనగరం. Thank you.